సాక్షులు తప్పించేశారా అంతే అంటావా సరిపదా పరిగెత్తండి తొందరగా మీరు బాంబులు కావనన్నా మరి బుర్కాలు సూపర్ ఐడియా సూపర్ ఐడియా బేగంజీ బేగంజీ ఇటు పాంచ్ ఆద్మీ భాగ్ గయే తుమ్ దేఖే మాది పాంచ్ ఆద్మీ మీది పాంచ్ ఆద్మీ వేరు ఏ బేగంజీ ఏక్ మినిట్ యా हमारा आरू मुस्लिम औरत नडी रोड में है मी तो तरह माटाड़ता है टिंग నీది ముస్లిం హే నీది ఫోన్ లో వెంకటేశ్వర స్వామి రింగ్ టోన్ ఎందుకు హే ఇది చెప్తాయి ఏంది మీ అను ఇట్లా చెప్తావు మాది బీబీ నంచరమ్మ మీది వెంకటేశ్వర స్వామి సే నిక్కా కి అనా తో హమ్ సాత్ సాత్ హై మనకి మసీద్ కి టైం అవుతుంది హై మనము పోదాము హై ఏక్ మినిట్ మసీద్ కు లేడీస్ నై జాతే నా మసీద్ కు నై తో టెంపుల్ కు జాతే రే తు క్యా రే జాదా సోచతా క్యూట్ బాయ్ అబ ఆవ్ నా సబ్కు పల్లా కరేగా 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 వల్లే యమేంద్ర దుర్గరా చా మిసేర్ मेरे पास हर एक प्लान भी है अरे केस चिराग डिस्टर्ब चुके नीके केस चिराग तेपो సారీ లాయర్ గారు నేను కావాలనే గుద్దాను పెయిన్ ఏమైనా ఉందా పెయిన్ గానే ఉంది కానీ బట్ ఇట్స్ అ స్వీట్ పెయిన్ ఇంతకీ ఎందుకు గుద్దారు నేను బాధలో ఉన్నప్పుడు ఏ మగాడైనా గుద్దితే నా బాడీ రిలాక్స్ అయిపోతుంది వెరీ నైస్ హ్యాబిట్ ఇంతకీ మీ పేరేంటి చెమ్మక్ చంద్రిక నైస్ నేమ్ థ్యాంక్ యూ నీలాంటి ఆడపిల్ల గుడి చుట్టూ తిరగాలి కానీ ఇలా కోర్టుల చుట్టూ తిరగకూడదు నేను గుడి చుట్టూ తిరుగుతున్నందుకు మా ఆయన పక్కింటి ఆవిడ చుట్టూ తిరుగుతున్నాడు అందుకే నేను కోడ్ చుట్టూ తిరుగుతున్నా అంటే మీకు పెళ్ళైపోయిందా ఆకు మీద సున్నం రాస్తే కిల్లేవడం ఆడపిల్లకి పుట్టాక పెళ్ళవడం కామన్ కదా లాయర్ గారు లాయర్ గారు మిమ్మల్ని వాటేసుకుని ఏడవాలను ఏడవచ్చా అదే ఇది కోర్టు కదా బోదాలపై కదా రండి సారీ లాయర్ గారు మీ ఆయన అందరి చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడో ఇప్పుడు అర్థమవుతుంది లాయర్ గారు మా ఆయనకు నాకు సంసారం ఉంది గాని సుఖ సంసారం లేదు మీరు మా ఇంటికి రండి లాయర్ గారు మా ఆయన్ని మార్చండి మాది నిలబెట్టి అదే సంసారం పదండి మీ ఇంటికి వెళ్దాం రండి లాయర్ గారు ఇదే నా ఇల్లు మీ ఆయన్ని పిలు ఏమండి అతన్న మొదటి మగుడు ఇతన్న చివరి మగుడు మధ్యలో వీళ్ళందరూ మధ్యలో మధ్యలో నాకు చెప్పడానికి సిగ్గేస్తుంది బాబు సిగ్గుతో సగం సాక్షిపోతున్నాను వీళ్ళందరూ మధ్య 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 మధ్యలో వచ్చిన మగుళ్ళు మధ్యలో వచ్చిన మగుళ్ళు ఇంతమంది నాది చాలా విశాలం విశాలం మనస్సు అందుకే అందరికి ఇచ్చేసా ఇది మన బ్యాంక్ లో అందరికి ఇచ్చేస్తున్నావు ఎంతమంది ఉన్నారు చూసావా ఐపీఎల్ టీమ్ అంత ఉన్నారు కోచ్ ఒక్కడే తక్కువ కోచ్ నువ్వు 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 అవ్వచ్చు ఇంతమంది నువ్వు ఉంటే తప్పలేదు గానీ ఈ మొగుడు ఎవరితోనూ ఉంటే తప్ప ఇదో కేసు దానికి నేను వాదించాలి నేను వాదించను అరే బట్టే బాజ్ బట్టే బాజ్ అంటే బీడి మోకం దాన్న మొగుడు లెక్కవే మైండ్ తప్పిందంటే కొడతామంటే కొడతామంటే సాక్షుల్ని ఎక్కడ దాచావు సూలో వేసుకున్నాను జోకా చెప్పరా సాక్ష్యం ఎక్కడుందో నాకు సాక్షి పేపర్ తప్ప సాక్షుల గురించి తెలియదు సార్ వద్దురా
साक्षा गिरी फ्रेंड अच्छे ఇంత అసహ్యంగా ఉన్నారు నా పేరు చెమ్మక్ చంద్రిక చెమ్మక్ చంద్రిక ఆహా మీ పక్కింట్లో ఫ్రెష్ గా దిగాను మీ ఇంట్లోకి రావచ్చా ఎందుకనే మంచిది ఎరంకాలు పెట్టండి చెప్పండి చెమ్మక్ ఏం కావాలి మీకు నాకు పెళ్లి కావాలి నాకు పెళ్లి కావాలి పక్కింటోల్ని ఎవరైనా పాలు పంచదార అడుగుతారు పెళ్లి కావాలి అంటే ఎలాగండి పెళ్లి కావాలి నాలో ఉన్న మంటని ఆర్పాలి ఆర్పాల కొంప తీసిన నార్పంటవే ఏంటి నాలో ఉన్న మంటని ఆర్పడం నీ వల్ల కాదు అబ్బో నీకో సమయం చేసి అందరు గుంపుగా రావాలి ఏంటి అవసరం లేదు మీ ఇంట్లో ఉన్న కిషోర్ వస్తే చాలు కిషోరా నన్ను ప్రేమించాడు పెళ్లి కూడా చేసుకుంటా అన్నాడు తర్వాత మోసం చేసాడు ఇదిగో కడుపు కూడా చేసాడా నాకు అవదు ఏ ఎందుకు అవదు ఓ అదే ఓకే బ్రో ఎవరో బంధువులు వచ్చారు హే యువతివే నువ్వు కిషోర్ అన్యోన్య దాంపత్య గూగుల్లో డట్టి ఫేసర్ కొడితే వచ్చే డట్టి ఫేస్ కదా డట్టిగా నువ్వు ఊయోతివే ఒక నిమిషం కదిలు పెరిదిలు వెనక్కి తిరుగునా అందం కాదు కదా కనీసం ఆడతనం కూడా లేదు నిన్ను నేను మోసం చేయడం ఏంటి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు నన్ను మోసం చేశారు మీ అమ్మ మీ నాన్న మీ బామ్మ అందరు నిన్ను పెళ్లి చేస్తా అని చెప్పి నన్ను మోసం చేశారు నాకిచ్చి పెళ్లి చేస్తారని చెప్పారు ఏమన్నా బయట పోయిపోయి దీన్ని ఏమా నీకు మా వాడి నుంచి పెళ్లి చేస్తామని చెప్పాము మేము నా గురించి నీకు తెలీదు కొప్పు కోసం చేతులు పెడతా ఇందాక నేను కూడా అదే వామిటింగ్ బొక్కు మహన్నానా నీకు నా మనవడి నుంచి పెళ్లి చేస్తానన్నానా నా బంగారు తండ్రి మీ ఇంట్లో అందరు ఇంతమందేనా ఇంకెవరన్నా ఉన్నారా నీ బోడిది మా ఫ్యామిలీ ఎంత చిన్న కుటుంబం చింతలేని కుటుంబం చింతకాయ కుటుంబమేం కాదు అదంటే గొంతు మార్చావు మీరే కంగారు పడకండి నా దగ్గర ప్లాన్ ఉంది కాంప్లానా కాదు బూస్ట్ అక్కడే ఓపెన్ చేద్దాం పదండి పారిపోదాం అనుకుంటూ వరలక్ష్మి దీన్ని తీసుకొచ్చావు మిమ్మల్ని నాకు అప్పచెప్పే లాయర్ తెనాలి రామకృష్ణ స్టైల్ పారిపోవడం కాదు కాంప్రమైజ్ చేయడం ఈ విషయం తెనాలి మర్చిపోయినట్టున్నాడు నేను వెళ్ళి వరలక్ష్మిని కాంప్రమైజ్ చేసి వస్తా మీరు ఇక్కడే కూర్చోండి నల్లంచు తల తీర ఓ తల్లో ఉన్న చెండు మల్లి ఏ హాయ్ ఆంటీ మీతో ఒక డీల్ మాట్లాడడానికి వచ్చాను ఆంటీ చెప్పమంటారా ఆంటీ అలా చూస్తారేంట ఆంటీ మాట్లాడుతుంటే కొడతారేంట ఆంటీ పిచ్చి రాయలు కొడతారేంట ఆంటీ ఆపడరా మీరైనా చెప్పండి ఆంటీ నేను మాట్లాడే దాంట్లో ఏమైనా తప్పుందా ఆంటీ కాంప్రమైజ్ ఇస్ టేకింగ్ టూ మచ్ టైం డాడీ టూ మచ్ టైం మీరైనా చెప్పండి పెద్ద ఆంటీ ఏ ఆపు తలకాయ అనుకున్నావా కొబ్బరికాయ అనుకున్నావా పగిలిపోతా ఏరా తిరునాళ్ళలో బూర్లు అమ్ముకునే వాళ్ళగున్నావు నా కూతుర్ని పట్టుకుని ఆంటీ అంటావా ఆంటీ అన్నందుకు కొట్టారా పోని అక్క అన్న పోని బేబీ అన్న ఏమన్నా ఇంకా మేడం మీరైనా చెప్పండి మేడం అది మేడం మ్యాటర్ ఏంటో చెప్పు చెప్తాను మేడం నిజం ద ట్రూత్ అనే పత్రిక జర్నలిస్ట్ భూపాల్ గారిని మీరు చంపారా లేదా ట్రూతా కాదా చంపాను అయితే ఏంటి మేడం మీరు హత్య చేశారు కాబట్టి రేపెళ్లి కోర్టులో నేరం ఒప్పుకోండి మీకు శిక్ష పడుతుంది రఘురామ్ గారి ఆత్మశాంతిస్తుంది ఇలా కాంప్రమైజ్ అయితే కేసు క్లోజ్ కేసు కాదురా నువ్వు క్లోజ్ నా బినామీల ఆస్తుల గురించి నా నేర చరిత్ర గురించి ఆ జర్నలిస్ట్ భూపాల్ ఒక రిపోర్ట్ తయారు చేశాడు అందుకే చంపేశా వాళ్ళ నాన్న కూడా చంపేశాను నా రాజకీయ జీవితానికి ఎవరు అడ్డొచ్చినా తొక్కేస్తాను ఎవరు కాంప్రమైజ్ అవ్వాలో నేను చెప్తాను వెళ్ళి సాక్షులు పంపించు బాగున్నా
What happened, bro? Nothing. Everything compromised. All okay. Super, bro. Hai, thipu. Aav jail ke liye gupkari thena? Ah, upes kunatte. Kaak patta. Aav jail ke liye mandu me malandan ne vasal palakrist natta. Pay ke liye. Okay, make sense. Yalla, aag, bro. ఆవిడికి ఆంటీ అని పిలిస్తే చాలా ఇష్టం. అవునా? పులకరించిపోతుంది. ఈ మాత్రం ఇన్ఫో చాలు. ఆంటీ ఆంటీ అని ఉక్కిరి బిక్కిరి చేసిస్తా. ఏసుకుమ్మే ఆంటీ అను. పెద్ద ఆంటీని కూడా పలకరించండి. ఇల్లు కూలింగ్ గ్లాస్ లాగా కూల్ గా ఉంది. ఎన్ని మటర్లు చేసా అమ్మా ఇంత ఇల్లు కట్టడానికి? అదేనండి, మీరెంత కష్టపడి ఇల్లు కట్టారా అని మా అత్తయ్య గారు అంటున్నారు. హలో ఆంటీ. హలో ఆంటీ. సో మీరు రిపోర్టర్ భూపాల్ చంపినట్టు ఒప్పుకున్నారంట ఆంటీ? వెరీ హ్యాపీ ఆంటీ. కళ్ళేమన్నా తొబ్బారా మీ ఇద్దరికి? అంకుల్ సంఘానికి అధ్యక్షంలో ఉన్నావు, మా మేడం పట్టుకుని ఆంటీ అంటావురా నువ్వు? మొత్తం అర్థమైంది. సారీ మేడం, కింద ఒక పుట్టిన రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మిమ్మల్ని ఆంటీ అని పిలవకూడదు. చెప్పినది మేడం గారిని మేడం అనే పిలవాలి, అంతే కదా మేడం? సారీ మేడం. మా అమ్మాయి మర్డర్ చేయడం చూసారా? చూసాం కదా. కోర్టు సాక్ష్యం చెప్తారా? చెప్తాం కదా. మీరేం చెప్పమంటే అదే చెప్తాం. ఇప్పుడు దారిలోకొచ్చారు. వెరీ గుడ్. ఈ విషాదంలో వినోదం ఏంటి నాన్న? లేడీస్ కదా, కొట్టనుకున్నాను. మీ అమ్మ భార్య కుడుతున్నారు రోయ్. మీ అమ్మ కూడా పడ్డాయిగా, నోరు మోయండి. వాతావరణం అనుకూలంగా లేదు. వాతావరణం అనుకూలంగా లేనప్పుడు ఏం చేయాలి? సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళకూడదు మేడం. ఇంత పిచ్చి ముండావండి అన్నానంటే నేను ఫాదర్ నే కొడతావా? వాళ్ళు కొడితే చచ్చిపోతావు నాన్న. మొత్తం అర్థమైంది. మీరే మర్డర్ చేయలేదు మేడం. ఆ తెల్లారి రామకృష్ణే మమ్మల్ని వంగోబెట్టి కొట్టి మరీ సాక్ష్యం చెప్పడానికి ఒప్పించారు మేడం. ఇలా చెప్తే బ్రతుకుతారు, నిజం చెప్తే చస్తారు. రేపు పొద్దుటే కోర్టుకు బయలుదేరడానికి రెడీగా ఉండండి.